ముఖ్యమంత్రి కేసీఆర్ హిందువులో మనోభావాలు దెబ్బతీస్తున్నారని, కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యకుడు ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు కంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీ చేయొచ్చా అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ వర్గం ఓట్ల కోసం సీఎం తాపత్రయం పడుతున్నారని, ముస్లింల ఓట్ల కోసమే అసెంబ్లీ పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు ఉంటారని అని అంటున్న బండి సంజయ్తో మా కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే గత నెలలో కూడా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నికల గురించో, లేకపోతే ఇప్పుడు ఏదైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం 13-14లో చేయాలని చెప్పి కూడా ఇప్పటికీ నిర్ణయించుకుంది. అయితే దానిపై ఏదైతే ఇది జీహెచ్ఎంసీ ఎలక్షన్లకు సంబంధించ ఇప్పుడు ప్రత్యేక సమావేశం దేని గురించి నిర్వహిస్తుండో దీనిపైన మేము ముఖ్యమంత్రి చెప్పిన దేని గురించి నిర్వహిస్తుండో దగాకోరు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు, ఒక వర్గానికి కొమ్ముగాసే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు, మైనార్టీ సంతుష్టికరణ విధానం అవలంబించిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు, ఎంఐఎం పార్టీ కొమ్ముగాసే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు, ఎంఐఎం పార్టీ మోచేతి నీళ్ళు తాగిన పార్టీ రాష్ట్రాన్ని పాలి తేలుతున్నది. మరి దాన్ని రాష్ట్రపతి ఆలోచించాల్సి ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలంటే ప్రజా సమస్యలను స్పందించాలి, చర్చించే అవకాశం ఉంటుంది. ఇలా ప్రైవేట్ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు అందరూ కూడా, లెక్చరర్స్ అందరూ కూడా ఇలా కనీసం జీతాలు లేక ఉన్న ఉపాధి పై ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి చర్చించమని అసెంబ్లీలో దాని గురించి మాట్లాడు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, నీ సన్నబోటు నీ వ్యవహారశాలను ఇబ్బంది పడుతున్నారు, దాన్ని చర్చించే అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీ మాట్లాడు, దాని గురించి మాట్లాడు. అలా ఐఆర్పిఆర్ కోసం ఉద్యోగస్తులు బాధపడుతున్నారు, దాని గురించి మాట్లాడు, దాని గురించి మాట్లాడు. దేశవ్యాప్తంగా అగ్రవర్ణలో ఆర్థికంగా అన్నింటిలో పేదవాడి వ్యక్తులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి ప్రవేశపెట్టండి ఈ రిజర్వేషన్ సౌకర్యం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి, దాని గురించి చర్చించు. ఎస్టీలకు 10% రిజర్వేషన్ దాని గురించి చర్చించు. ఎందుకు ఇయ్యాడంటే అవి హిందువులకు సంబంధించినవి కదా, హిందువుల గురించి మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రి బాధపడతాడు. ఎందుకంటే ఓటు కావాలి, సీట్లు ఇవ్వాలి, గెలవాలి అని, ఓట్లు కావాలి గెలిపియాలి కాబట్టి అట్లా వాళ్ళని బెదిరించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఎంత నీచం తీరాలంటే ముగ్గురు ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులంటే పోటీ చేసే అవకాశం ఉందట, దానివల్ల ఏమనుకుంటుందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చి బీసీలు గుర్తించడం వల్ల హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 50% అంటే 50 సీట్లు ఉన్నటువంటి బీసీలు హిందువులు గెలవాల్సిన స్థానాల్లో ఇలా 22 ముస్లింస్ ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తులు గెలిచిన వల్ల, అంటే 22 బీసీల పుట్టగొట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరిగి పూర్తి బీసీలు గెలవాల్సిన స్థానాల్లో పూర్తిగా ముస్లింలు గెలవడానికి, ఎంఐఎం పార్టీకి గెలవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా సమావేశపరిచి ఇద్దరికంటే ఎక్కువ ఉన్న వాళ్ళు సంతానం ఉన్నవాళ్ళు పోటీ చేసినారు. ఇలా ఒక నినాదం ఒక విధానం అది, ఒక్కరు చాలు, ఇద్దరు వద్దు, ముగ్గురు అసలే వద్దు, ఇది దేశవ్యాప్తంగా ఉన్నాం మనం. కానీ ముఖ్యమంత్రికి ఆలోచన లేదు, ఆయన గెలవాల్సింది ఎంఐఎం పార్టీ గెలవాలి, ఒక వర్గం గెలవాలి, వాళ్ళ ఓట్ల ద్వారా రాజ్యాధికారం చెలాయించాలి, మళ్ళీ రాజ్యాన్ని ఏలాలి, తన పదవిని కాపాడుకోవాలి. ఇంత నీచమైన పరిస్థితి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేదు. వాళ్ళు అంటున్నారు ఎంఐఎం పార్టీ వాళ్ళు, ఎవడైనా మా కాళ్ళ మీద ఉండాలి, మా కాళ్ళ దగ్గర ఉండాలి, మా ఇంటి నుంచే రాజకీయం నడుస్తుంది అని చెప్పి ఇలా ఎంఐఎం పార్టీ మోచేతి నీళ్ళు తాగి రాజ్యాధికారి దౌర్భాగ్య పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ నాకునంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. కాబట్టి గతంలో కరీంనగర్ గడ్డ మీద ఇదే కేసీఆర్ అంటే హిందూగాలు బొందుగాలు తీసుకుపోయి బొందబెట్టిన పరిస్థితి ఇలా కేసీఆర్ మర్చిపోయాడు. ఇలా హైదరాబాద్ భాగ్యనగర్ అదే జరగబోతున్నది. పచ్చ జెండా పింక్ జెండా కలిసి వస్తున్నాయి, వాళ్ళ కాశాబ్ జెండా కమలపు జెండా రెండు పట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వస్తున్నారు. ఒక్కసారి జీహెచ్ఎంసీలో ప్రజలందరూ సంఘటిత శక్తిగా మారాల్సిన అవసరం ఉంది. మీ ఐక్యతను ప్రదర్శించాల్సిన బాధ్యత మీ ఉంది. ఇవాళ హైదరాబాద్లో ఏం జరుగుతుందో తెలుసు, 5 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేస్తున్న వ్యక్తులు ఇంతవరకు అభివృద్ధి లేకుండా మళ్ళీ లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి పేరుతో మళ్ళీ వంచి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకే ఓట్లేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు అడ్రస్ లేకుండా పోయి మళ్ళీ ఎన్నికల ముందు వస్తారు. వర్షాలు పడితే ఉసిరి వచ్చినట్టు ఎన్నికల ముందు మాత్రం టీఆర్ఎస్ పార్టీలు వస్తారు. అయితే 2016లో ఇప్పటికీ 150 డివిజన్లు ఉన్న హైదరాబాద్ సెంటర్ను డివిజన్లు కూడా ఎక్కువ సంఖ్యలో పెంచుదాం. అదేవిధంగా 2016లో ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో దానికి సంబంధించి ఈ అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టే అవకాశం ఉన్నదని వార్తలు వస్తున్నాయి. దానిపై మీరు అది ముఖ్యమంత్రి మాట్లాడాలి, దాని మీద ఎందుకు అట్లా చేస్తుందో ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఇప్పుడు ముఖ్యమంత్రికి బాగా అవగాహన ఉంటుంది దీని మీద, ఏ విధంగా ప్రజలు నమ్మించాలి, ఏ విధంగా ప్రజలు మోసం చేయాలి, ఏ విధంగా అడ్డదారిలో గెలవాలి, ఏ విధంగా అక్రమ పద్ధతిలో గెలవాలని చెప్పి ఆయన బాబు వెనుతో పెట్టిన విద్య. కాబట్టి ఏదో దురాలోచనతో ఏదో కుట్రతో ఈ విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అన్ని విషయాలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 5 భాగ్యనగర్ ప్రజలు ఎవరు కూడా తక్కువ కాదు, చాలా మేధావులు. ఏ విధంగా గుణపాఠం చెప్పాలో టీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా గుణపాఠం చెప్తారు. అయితే దుబ్బాకలో ఇప్పుడు వార్ వన్ సైడ్ అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికే ప్రచారం చేస్తున్న పరిస్థితి, అయితే
ఎన్నికల్లో కారు సారు పదహారు అన్నారు, కారు పంక్చర్ అయింది, స్టీరింగ్ ఏమేమి పాటు చెల్లో పెట్టిండు, సారు బేజారే ఫామ్ హౌస్ లో అన్నాడు, పదహారు అడ్రస్ లేకుండా పోయింది. అహంకారం బాగా వచ్చింది టీఆర్ఎస్ లకు. ఒక్కొక్కరు ఫేజులు చూడండి, ఎమ్మెల్యేలది మంత్రులది, ఒక్కొక్కరు ఫేజులు అహంకారం కనబడుతుంది, ప్రజలు అందరూ గుర్తిస్తున్నారు, వాళ్ళు అహంకారం చూసి అలా చేస్తారని. మరి అంత అవసరం ఉంటే దుబ్బాకలో గతంలో మీరే ప్రాతిధ్యం వహిస్తున్నారు, దుబ్బాకలో మీరు అభివృద్ధి చేసేది ఉంటే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ప్రజల కాళ్ళ వేళ మొక్కి ఎందుకు పొడుదండలు పెట్టి ఓట్లాడుతున్నారు? అభివృద్ధి చేశారు కదా మీరు, ఎందుకు పొడుదండి ఓట్లాడుతున్నారు? ఇవాళ మీరు ఓట్లు అడుగుతారు, ప్రజలు ఎప్పుడు వేయడానికి సిద్ధం ఉన్నారు కదా, ఎందుకు ప్రజలు తరిమి కొడుతున్నారు మీరు? కాబట్టి మేకపోతూ గాంభీర్యాన్ని పదిలిస్తున్నారు, అడ్డగులుగా పైసలు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. దుబ్బాక ప్రజలకు మళ్ళీ అప్పీల్ ఇస్తున్నా, ఆ పైసలు మనే దుబ్బాకలో ఇలా ఖర్చు పెట్టే పైసలు పేదోళ్ళయే, పక్కా పైసలు తీసుకోండి, ఓటు మాత్రం అమ్ముకోకండి, ఓటు మాత్రం నిజాయితీగా అయ్యండి, భారతీయ జనతా పార్టీకి ఏమని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఒకటే విషయం, దుబ్బాకలో ఏం సంక్షేమ పథకాలు ప్రవేశపెడతలేరు. ఇవాళ హరితహారం పైసలు కేంద్రానియే, రోడ్ల పైసలు 15th ఫైనాన్స్ పైసలు కేంద్రానియే, 14th ఫైనాన్స్ పైసలు కేంద్రానియే, రోడ్ల పైసలు కేంద్రానియే, లైట్ల పైసలు కేంద్రానియే, కమ్యూనిటీల పైసలు కేంద్రానియే, పెన్షన్ పైసలు కేంద్రానియే, బియ్యం పైసలు కేంద్రానియే, వాళ్ళు చివరకు శ్మశాన వాటికలు కూడా పైసలు కూడా కేంద్రానియే. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, బియ్యం పైసలు కూడా కేంద్ర 29.80 రూపాయలు కేంద్రం ఇస్తే రూపాయి మాత్రమే కేసీఆర్ ఇస్తాడు. 29 రూపాయలు ఇచ్చిన కొట్టేస్తారా, 1 రూపాయి ఇచ్చే కేసీఆర్ కొట్టేస్తారా, ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి. అయితే దుబాక ఎలక్షన్ లో ఇప్పటికీ కాంగ్రెస్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ అంటే అక్కడ ఉన్న రాష్ట్ర నేతలు కానీ ఒక సవాల్గా తీసుకుంటున్నారు, అదేవిధంగా టీఆర్ఎస్ కూడా సీరియస్ గా తీసుకుంటారు. మీరు మొట్టమొదటిసారిగా రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత ఇప్పుడు ఎన్నికల్లోకి వెళ్తున్నారు, దీన్ని మీరు ఏ విధంగా సవాల్? అన్ని పార్టీల కంటే ముందుగా మాకు పోలింగ్ బూత్ చాలా కమిటీలు ఉన్నాయి, కమిటీలు లేవు, ఏం కమిటీలు లేవు, కేవలం అలచలు చేసి వాళ్ళ ప్రజల దృష్టి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మా కార్యకర్తలు దాదాపు 15 రోజులు 20 రోజులుగా పోలింగ్ బూత్ స్థాయిలో ఇంటింటికి తిరిగి వాస్తవ విషయాలను ప్రజలకు గురించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దుబ్బాక ప్రజలు మేధావులు, ఏ విధంగా గుణపాఠం చెప్పాలో డబ్బులో కమ్ముడే వ్యక్తులు దుబాక ప్రజలు కాదు, కాబట్టి వాళ్ళు చైతన్యవంతులు, కాబట్టి తప్పకుండా గుణపాఠం చెప్పడానికి సిద్ధం ఉన్నారు. మా కార్యకర్తలు అందరూ కూడా జితేందర్ గారు ఇన్ఛార్జ్ అక్కడ, కాబట్టి తప్పకుండా ఎట్టి వాళ్ళు గెలుస్తాము, అందుకే భయపడి వాళ్ళ తప్పుడు వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, పిచ్చి కూతురు కూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఎల్ఆర్ఎస్ గురించి అదేవిధంగా సర్వే కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు, అయితే ప్రజలకు ఏ విధంగా మీరు చెప్పబోతున్నారు? ఎల్ఆర్ఎస్ విషయంలో భారతీయ జనతా పార్టీ అనేక రోజులుగా మండలాల వారిగా ఆందోళన చేసింది, జిల్లా కలెక్టర్ ముట్టడించింది, లాఠీ చార్జ్ దెబ్బతిన్న కార్యకర్తలు అక్రమ కేసులు బనాయించి భరించారు, రిమాండ్ చేసే ప్రయత్నం చేశారు, అయినా భరించినాం, అనేక ఉద్యమాలు చేసినాం మేము. కానీ ప్రభుత్వం ఇలా కనువిప్పు కలుగుతలేదు, తప్పకుండా ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగే విధంగా మేము ఇలా గుణపాఠం చెప్తాము. ఎల్లా విషయంలో పేద ప్రజల ఇబ్బంది, నిజాం కాలంలో కూడా పేదల మీద పన్నులు వేసి అలా నిజాం రాజ్యం వెళ్ళాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నిజంగా పేద ప్రజల నుంచి దోచుకొని వాళ్ళ రాజ్యం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా ఎల్లారి విషయంలో ఇలా కష్టపడి 10 సంవత్సరాలు కూలీలు చేసుకుని ఒక గుంటని కూడా జాగున్న పేద వ్యక్తి ఎల్లారస్తో మళ్ళీ కడతాడని ఒక్కసారి ఆలోచించాలి. ఇలా దసరా పండుగ ముగ్గు వచ్చుకుందాం అనుకున్నారు, కూలి గుడిసెను ఇలా పట్టుకుందాం అనుకున్నారు, వాళ్ళ మీద నడ్డి విషయంగా లేదా చేస్తున్నాడు. ఇలా ఆయన డబ్బులు పెట్టడం కట్టాడు, కట్టుకుంటా కూడా పేదలు కట్టుకునేసే పరిస్థితి లేదు. సర్వే అంటున్నాడు, కనీసం ఎక్కడన్నా ఉత్తర్వులు ఇచ్చినా ఎక్కడియలే, ఇలా ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి లేదా నీకేం అవసరం అంటున్నాము. అంతకు సమగ్ర సర్వే చేసిన దాని ద్వారా ఏం సాధించినావు, ప్రజలకు ఏమను ఊరింది దాని మీద? మళ్ళీ తిరిగి సర్వే పేరుతో ప్రజల ఆస్తులను ఎందుకు చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నావు, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావు? దాని మీద ముఖ్యమంత్రి స్పందించాలి. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధాలు ఇప్పటికైనా విడనాడి ప్రజా సంక్షేమం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. చివరగా ఇప్పుడు ఏదైతే వరంగల్, అదేవిధంగా ఖమ్మం, హైదరాబాద్ ఇప్పుడున్న ఉప ఎన్నికలు, దీనిలో బీజేపీ ఏ విధంగా అంటే స్టాండ్ ఎలా ఉండబోతుంది, ప్రజలకు ఏ విధంగా? కార్పొరేషన్లో, మున్సిపాలిటీస్లో, గ్రామాల్లో కూడా ఇంతవంత అభివృద్ధి అవుతుంటే అవి కేంద్ర నిధులు మాత్రమే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలే, ప్రజల మంచి మోసం చేస్తున్నది, ఎన్నికలప్పుడు మాత్రమే అభివృద్ధి చేస్తూ ఉంటున్నది. వరంగల్ అదే పరిస్థితి, సిద్దిపేట అదే పరిస్థితి, ఖమ్మం అదే పరిస్థితి, వరంగల్ మొత్తం మునిగిపోయింది మనం వర్షాలు వస్తే. ఇలా దానికి కారణం ముఖ్యమంత్రి చెప్పాలి, హైదరాబాద్ మొత్తం మునిగిపోతున్నది, మీద మీద రోడ్లు వేసేయాలా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, దానికి ముఖ్యమంత్రి సమాన్ చెప్పాలి. కాబట్టి ఎట్టి బస్సులో ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పే పార్టీ, టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమించే పార్టీ, ప్రజలకు అనుగుణమైన పార్టీ, కేంద్రంలో ఉన్న పార్టీ, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా అన్ని గ్రామాల అభివృద్ధికి, అన్ని నగరాల అభివృద్ధికి నిధులు కేటాయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు, తప్పకుండా గెలుస్తాం. ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉన్నదని చెప్పేసి రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీ విజయ డంక
మోగిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఈ ఎల్ఆర్ఎస్ మీద అదేవిధంగా సర్వే మీద మళ్ళీ పునరాలోచించుకోవాలి సీఎం కేసీఆర్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో సత్యనారాయణ, సీవీఆర్ న్యూస్, కరీంనగర్.